Hello everyone, welcome to Navya Tips and Talks. ఈ రోజు మనం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం ఉండ్రాలని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 1.5 కప్ వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేది పొడి బియ్యపిండి కాబట్టి 1 కప్ బియ్యపిండికి 1.5 కప్ వాటర్ సరిపోతుంది. ఒకవేళ మీరు తడి బియ్యపిండి యూజ్ చేస్తే 1 కప్ బియ్యపిండికి 1 కప్ వాటర్ సరిపోతుంది. 1/4 కప్పు బెల్లం వేసుకొని బెల్లంని అంతా కరగనివ్వాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మీకు ఒకవేళ ఎండు కొబ్బరి పొడి టేస్ట్ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. కొబ్బరి పొడి కూడా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 కప్ బియ్యపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీళ్ళల్లో బియ్యపిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా అంతా బాగా కలిసిన తర్వాత ప్యాన్ నుంచి బియ్యపిండి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా అంతా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు కురుములు కోసం కొంచెం పెద్దగా పిండి తీసుకొని అది బాల్ లాగా చేసుకొని జస్ట్ 2 చేతుల మధ్యలో పెట్టి ప్రెస్ చేసేస్తే కురుములు షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు వేరే షేప్ కోసం నేను కొంచెం ఎక్కువ పిండి తీసుకొని బాల్ లాగా చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓవెల్ షేప్లో చేసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలానే మిగిలిన అన్నిటిని కూడా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ ర్యాక్స్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని అన్నిటినీ అందులో పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చిన్న ఇడ్లీ ర్యాక్ ఉంటే అలా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి ఉండ్రాల్లో అందులో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇడ్లీ ర్యాక్లోనే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్ పాన్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని అందులో 1 ప్లేట్ వేసుకొని ఇప్పుడు ఇడ్లీ ర్యాక్స్ని అలా పెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10-15 మినిట్స్ పాటు ఆవిరి పైన ఉడకనివ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే సింపుల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కురుములు అన్నీ రెడీ అయిపోయాయి.